సిపిఐ ఎమ్మెల్ పార్టీ సీతానగరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పలివెల వీరబాబు మాట్లాడుతూ మండల కార్యకర్తలతో సమావేశం లంకభూముల కోసం నిత్యావసరాల కోసం పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల కోసం మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులందరికీ గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశారు. ముఖ్యంగా ప్రతి మనిషికి అర ఎకరం భూమి నుంచి ఎకరం భూమి వరకు ఉన్నట్లయితే కనీసం తింటాక తిండి గింజలు పట్టించుకుంటాడు. కూల్పనికి వెళ్ళి వచ్చినట్టయితే అది పైకర్స్ సరిపోద్ది. అందుకు మనకి మనలో చాలా వరకు పేదరికం తగ్గుతుందని మేము పెద్ద పెద్ద నాయకులను అధికార పార్టీ వాళ్ళని ప్రతిపక్ష పార్టీ నాయకులను కోరుకుంటా ఉన్నాం. మన రాష్ట్రంలో జరుగుతున్న విధానం ఏంటంటే ఏ సేవ చూసినా ఏ సెల్ ఫోన్ లో చూసినా ఎంచోపు రాజకీయ నాయకులు పచ్చి బూతులు. ఆ రాజకీయ నాయకుడు నీ రాజకీయ నాయకుడు సంపించిపోయాడు, ఈ రాజకీయ నాయకుడు నా రాజకీయ నాయకుడు సంపించిపోయాడు అనేసి పెద్ద పెద్ద విధానాలుగా చెప్తూ ఉన్నారు. అదే ఒక పేదవాడిని చంపిస్తే తొలి రోజు చూపిస్తున్నారు, మరుసటి చూపిస్తలేదు. ఒక అమ్మాయిని పేదరాలను రేప్ చేసి చంపిస్తే ఒకరోజు చూపిస్తారు, మళ్ళీ చూపించరు. అదే ఒక ధనవంతులకి ఎవరినైనా ఏమైనా జరిగితే ప్రతిరోజు చూపిస్తూ ఉన్నాయి కొన్ని ఛానళ్ళు. వీళ్ళు కూడా మారాలి, అన్ని కులాల పేదవాళ్ళు బాగుపడాలని అలాగే మీడియా మిత్రులను ముఖ్యంగా నేను కోరుకుంటా ఉన్నాను. మేము ఈ భూ పోరాటం ఏదైతే ఉందో భూ పోరాటానికి అందరూ మీడియా మిత్రులు మాకు సహకరించాలి, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని మేము రాజకీయ పార్టీలు కోరుకుంటా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులు ఏదైతే ఉందో ఈ ముఖ్యమైన విషయం ప్రభుత్వం ఏదైతే ఉందో భూమి లేని పేదవాళ్ళందరూ ఎంక్వైరీ చేసి భూమి ఇస్తారని ప్రభుత్వం ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. అలాగే భూమి లేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము మా దగ్గర చాలా వరకు లిస్టులు ఉన్నాయి. అలాగే ఈ నెల 16వ తారీఖు కాడి నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ మా నియోజకవర్గంలో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎంక్వైరీ చేసి ఆ లిస్టులు ఇవ్వమంటే మేము అధికార పార్టీకి ఇస్తాం. ఒకవేళ మీరు ఎటువంటి సహకారం చేయకపోతే ఆ భూమి ఏదైతే ఉందో కేసులు పంపించినా జైలుకు పంపించినా మా ఆఖరికి మమ్మల్ని ఉరి తీసేసినా సరే మేము శత్రుపారేసి మేము అధికార పార్టీ రచ్చడంతో ఉన్నాం.